హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఎస్, సో మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? జాగ్ ఫాల్స్. సో కొత్త ట్రిప్ తో, మంచి వ్యూ పాయింట్ తో అయితే మేమైతే స్టార్ట్ చేస్తున్నాము మన వ్లాగ్. సో మనం ఇప్పుడు జాగ్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాటర్ అయితే ఎక్కువ లేదు, కాకపోతే లైక్ మనకి వెదర్ మాత్రం చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. సో ప్రజెంట్ అయితే ఇది ఫోటో పాయింట్ అంటారు. ఫోటో పాయింట్ దగ్గర నుంచి అయితే వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సూపర్బ్ ఉంది ఇక్కడ. వైబ్ కూడా అవసరం. మార్నింగ్ మార్నింగ్ అలా సన్ వస్తుంటే, సన్ రైజ్ లో వాటర్ ఫాల్ లో మామూలుగా లేదా ఫీలింగ్? సూపర్బ్. గాయస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి జాగ్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అన్నమాట. శరావతి రివర్ అంటారు దీన్ని. సో జాగ్ ఫాల్స్ ఫినిష్ అయిన తర్వాత మేమైతే మా హోమ్స్టేకి వచ్చేసాము. అండ్ ఇక్కడ మంచిగా బీచ్ ఉండడం వల్ల వీళ్ళందరూ ఏం చేక క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఫుల్గా టైంపాస్ చేశారు. మేము మాత్రం ఏం చేస్తాం, అలా బీచ్లో కాసేపు టైంపాస్ చేసుకుంటూ చిల్లౌట్ అయ్యాము. హలో గైస్, వెల్కమ్ టు ఏకే తెలుగు బ్లాగ్స్. సో ఇప్పుడైతే మేము కుమ్టా బీచ్ దగ్గర హోమ్స్టేల్ అయితే ఉన్నాము. సో యాక్చువల్ ఏంటంటే, మేము నిన్న బెంగళూరు నుంచి నైట్ 10 o'clock అలా స్టార్ట్ అయ్యాము. అండ్ వచ్చే దారిలో మేమైతే జాగ్ ఫాల్స్ అయితే విజిట్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ హోమ్స్టే కనిపిస్తుంది కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే కుమ్టా బీచ్లో ఉన్న హోమ్స్టేల్ అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా మేమైతే గోకర్ణ అయితే వెళ్తున్నాము. అక్కడ మనకి ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. ఓం బీచ్, పారడైజ్ బీచ్, అన్ని బీచెస్ విచ్చలవేడిగా ఎంజాయ్ చేసేసి, ఫుల్గా ఎంజాయ్ చేసేసి, ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేసేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ మేము ఒక గ్రూప్ అంటే ట్రావెల్స్లో అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఫేమస్ అనమాట వీళ్ళది అడ్వెంచర్ బుద్ధ అని చెప్పేసి. సో వాళ్ళతో అయితే మేమైతే వచ్చేసాము ఈ గ్రూప్లో. చూడండి మా గ్రూప్ మెంబర్స్ వీళ్ళందరూ. సే హాయ్. హలో. హాయ్ చెప్పండి. హాయ్. 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 హలో. హాయ్. హలో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. సో ఫైనల్గా వచ్చేసామండి బస్ దగ్గరికి. ఇదే బస్లో మేము బెంగళూరు నుంచి నిన్న నైట్ అయితే వచ్చాము ఇక్కడికి కుమ్టా బీచ్. వచ్చేదారిలో జాగ్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లంచ్ ఫినిష్ చేసేసుకొని గోకర్ణకి అయితే వెళ్తాము. అక్కడ అయితే ఫుల్లీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకా మేము వచ్చేదారిలో అయితే, మేము వెళ్ళేదారిలో అయితే ఇక్కడ ఒక ట్రెడిషన్ అయితే జరుగుతుంది. ఆ ట్రెడిషన్ అయితే కనుక్కున్నాము, చూద్దాం ఏంటో అని చెప్పేసి. ಅವರೆಲ್ಲ ಬಂದು ಹಿಂಗೆ ಮಜೆ ಮಾಡೋದು. ನಾವು ಸಂಜೆ ಅಲ್ಲೋದು ದೀಪಾವಳಿ. ದೀಪಾವಳಿ ಅಮಾವಾಸ್ಯೆ ಪಾಡ್ಯ ನಾಳೆ. ನಾಳೆ ಜೋರ. ನಾಳೆ ಯಾವಾಗ ಇರೋದು? ಎಷ್ಟೊತ್ತಿಗೆ? ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది వాళ్ళ ట్రెడిషన్ అంట. లైక్ దివాళికి ముందు ఇంకా దివాళికి తర్వాత సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏంటి అంటే, లైక్ టొమాటో ఫెస్టివల్లో మనం టొమాటోస్తో ఎలా కొట్టుకుంటామో, సో వాళ్ళు కూడా అలాగే పపాయాస్తో కొట్టుకుంటారనమాట. అండ్ అపోనెంట్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో మీలో ఇలాంటి ఫెస్టివల్ గురించి తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
ಹಾಕಿ. ಸಿಕ್ಸ್ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ನಡೀತೀರಲ್ರೂ. మనం హోమ్ బీచ్కి వచ్చిన తర్వాత వెహికల్ పార్కింగ్ ఛార్జెస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. సో ఫైనల్లీ గోకర్ణ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మా బస్. యాక్చువల్లీ ఒక పెద్ద ట్రెక్ అయితే ఉంటుంది, మనకి చాలా బీచెస్ అయితే కవర్ చేస్తూ వెళ్తాము. కాకపోతే ఏంటంటే లైక్ చిన్నపిల్లలు ఉన్నారు, మెంబర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి, సో వీళ్ళైతే అడ్వెంచర్ బుద్ధ వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఊరికే అట్లా బీచ్లో వాక్ చేసుకుంటూ అలా అయితే నేచర్ అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పారు. సర్లే అని చెప్పి అనుకున్నాము ఇంకా మేమైతే. సో ఇక్కడైతే పార్కింగ్ అయితే వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండ్ ఇలా నడుచుకుంటూ మనం వెళ్ళాలి. ఇంకా మనమైతే ఇప్పుడు హోమ్ బీచ్కి వచ్చేసాము. హెయిర్ బ్లేడ్ కూడా చూపిస్తారంట ఇఫ్ యూ వాంట్. సో ఇక్కడికి రాగానే ముందుగా మా బాడీస్ అయితే ఫుల్గా రీఛార్జ్ చేసేసుకున్నాము. హలో హాయ్ గాయ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు హోమ్ బీచ్. హోమ్ బీచ్ అంటే స్పెషల్ ఏంటంటే మనము డ్రోన్ షాట్లో అలా చూస్తే ఆకాశం నుంచి చూస్తే ఓమ్ అనే షేప్ అయితే ఉంటుందంట, అందుకని హోమ్ బీచ్ అని అయితే పేరైతే వచ్చింది. మనకి గోకర్ణలో హోమ్ బీచ్, పారడైజ్ బీచ్, బటర్ఫ్లై బీచ్ ఇంకా చాలా ఉంటాయంట. ఇక్కడ హాఫ్ మూన్ బీచ్ ఇంకా చాలా ఉంటాయంట. మనకి ఫెరీస్ కూడా ఉన్నాయి ఒకవేళ అక్కడ చూస్తున్నారు కదా ఫెరీస్. సో అది ఫెరీస్ అనమాట, ఆ ఫెరీస్లో కూడా మనల్ని తీసుకెళ్తారంట. పర్ పర్సన్కి 500 rupees అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. లంచ్ ఫినిష్ చేసుకుని ఇక్కడైతే వచ్చాము. మంచి ఈరోజు ప్లెజెంట్గా ఉంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది అండ్ సన్సెట్ వ్యూ అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది ఎక్స్పీరియన్స్. యా ఇప్పుడైతే డ్రోన్ ఎగరేద్దాము, మనకి హోమ్ షేప్ ఎలా వస్తుంది చూద్దామని అయితే అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము డ్రోన్ షాట్ కోసం అయితే చూస్తున్నాము. హోమ్ బీచ్లో ఉన్నాం కదా, హోమ్ షేప్ వస్తుందో లేదో చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనము హోమ్ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. యాక్చువల్లీ మనకి ట్రెక్కింగ్ కూడా చేస్తారు అటు సైడ్ వచ్చేసి. మనకి ఇప్పుడు హోమ్ బీచ్ సీ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నామన్నమాట మనము. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే మనము ఇటువైపు అటువైపు చూస్తే కనుక మనకి బెల్కిన్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకి పారడైజ్ బీచ్ వస్తుంది, ఆ తర్వాత హెల్ బీచ్ వస్తుంది, తర్వాతనేమో హాఫ్ మూన్ బీచ్ వస్తుంది, ఆ తర్వాతనేమో హోమ్ ఇది హోమ్ బీచ్. ఇంకా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో కుడ్లే బీచ్ ఉంటుంది, ఆ తర్వాతనేమో ఇంకా జటాయి తీర్థ అనే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, మహాబలేశ్వర్ టెంపుల్ కూడా అటు సైడే ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ట్రెక్ చేసుకుంటూ అయితే వస్తారు. మనం ట్రెక్ చేయడానికి దాదాపు 6 kilometers అవుతుంది. సో అలా అయితే ఎనర్జీ కూడా చాలా అవసరం అన్నమాట. సో ప్రజెంట్ అయితే మేమైతే హోమ్ బీచ్లో ఉన్నాము, కాకపోతే మనకి టైం లేదు, అయినా కూడా మనం అవన్నీ విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫెరీస్ కనిపిస్తున్నాయి కదా వెనకాలో. సో దానికైతే పర్ పర్సన్కి 500 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది, ఆ ప్యాకేజ్లో వాళ్ళు మనల్ని హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్, హెల్ బీచ్ ఇవన్నీ తిప్పుతారనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి. లైక్ 1200కి పారాసైలింగ్ ఉంది, జెట్స్కి 500కి అలా ఉంది. సో అలా కూడా మనమైతే చాలా బాగా టైం అయితే స్పెండ్ చేయవచ్చు. అక్కడ చూడండి జెట్స్కి వస్తుంది, చూడండి జెట్స్కి సూపర్. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది.
నైస్ వ్యూ. గాయ్స్ సో సన్సెట్ కోసం అయితే వెయిట్ చేసాం. సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అటు సైడ్ చూపిస్తా చూడండి సన్సెట్. వాళ్ళు సన్సెట్ వాళ్ళు సన్ దగ్గర ఉన్నట్టున్నారు కదా, భలే ఉంది అసలు సూపర్. సో చూసారా సన్సెట్ ఎంత బాగుందో. సో ఓం బీచ్ గోకర్ణ మొత్తం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ హోమ్ స్టేకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇంకా ఫుల్గా రిలాక్స్ అయిపోయి మన బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ల్యాంటర్న్ అయితే ఎగరేస్తున్నాము. ఒకటి రెండు ఫెయిల్ అయ్యి మనకి పాకెట్లో అయితే చిల్లు పెట్టేశారు వీళ్ళు. సో ఇంకా అయితే ట్రై చేస్తున్నాము ఇంకెలా ఉందని చెప్పేసి. ఫుల్ కలర్ఫుల్గా ఒక ఫ్యామిలీ లాగా ఉంది మొత్తము. వీళ్ళందరిని చూస్తుంటే బ్రో తన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేస్తూ ఉన్నాడు వెలిగించడానికి. చంద్ర అంటూ వదిలేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు. ఈ కళలో ఆనందం కోసం నా చేతులు కాళ్ళు కాల్చుకోవాల్సి వస్తుంది. కాళ్ళు కాల్చుకోలేదు అంటే వదిలేస్తాను. సో ఫైనలీ మేము మా డే వన్ ని క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసి క్యారమ్ తో ఎండ్ చేసాము. సో ఈ టెంట్స్ చూస్తున్నారు కదా, ఇదే మా నైట్ స్టే అనమాట. నేనైతే ఫస్ట్ టైం టెంట్స్ లో స్టే చేయడం, నాకు అయితే ఫుల్ ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ మార్నింగ్ లేవగానే అలా బీచ్ వ్యూ చూస్తుంటే నా డే అయితే ఫుల్ హ్యాపీగా స్టార్ట్ అయ్యింది.